మూడు చెంచాలు మూడు దండలు ఏమే ముందు ఏమిస్తున్నామ్మా మూడు చెంచాలు అది పొడి రాగి పొడి రాగి పొడి మూడు చెంచాలు కొద్దిగా సిట్కుడు సాల్ట్ కొద్దిగా సాల్ట్ సాలి నీళ్ళతో కలిపినాం సాలి నీళ్ళతో కలిపా కలిపే బాగా బాగా కలిపే పెట్టున్నాం ఇదిగో మరిపోయే నీరు పోసేస్తాను అందులో ఇదిగో మరిపోతుంది కదా ఇది అర్ధ లీటర్ నీరు అర్ధ లీటర్ నీరులో మరిగిన తర్వాత ఇది ఇలా పోసేసి ఇలా కలపాలి సాల్ట్ మూడు స్పూన్ రాగి వేడి నీళ్ళు లోపల ఇస్తే కలుపుతున్నావు కలిపి చల్లనీళ్ళు కలిపి ఏ నీళ్ళు మరిగిన తర్వాత అందులో పోయాలి పెరుగు కదా ఇంకా కింద దించేసిన తర్వాత ఇది ఉడికేసిన తర్వాత కింద దించేసి అప్పుడు పెరుగు వేసుకుని తాగేయడం ఎంతసేపు ఇది హిట్లు ఉండాలమ్మా పాల్గొంటు ఉండాలండి ఏమేమి ఉపయోగంలో వస్తుంది ఇదమ్మా బాబు అన్నయ్య చెప్పాలా నన్ను గంట పెట్టారు కనుక అందులో నన్ను గంట పెట్టారు కనుక అమ్మా ఫోటోలో నన్ను గంట పెట్టారు కనుక మీకు కనపడుతుంది ఏంటి మీరు కనపడుతుంది ఎందుకు ఏమి ఇబ్బంది కాదమ్మా మీరు ఇది తయారు చేస్తావు కదా ఎవరు పేషెంట్ అయినా సరే లాంగ్ లాంగ్ పేషెంట్ ఉంటారు కదా చాలా రోజు నుంచే ఇబ్బందిలో ఉన్నారు పువ్వులకి ఉపయోగం వస్తుంది అది ఇది త్రాగితే కడుపులో సాప్ అయిపోతుంది క్యాన్సర్ పేషెంట్ కి మంచిది వస్తుంది షుగర్ పేషెంట్ కి మళ్ళీ లావు మనిషి ఉన్నారు కదా లావు మనిషికి బాడీ సగం అయిపోతుంది కదా అయిపోయిందా పెరుగు ఇప్పుడు ఇస్తావా దింపేసి కట్టేసిన తర్వాత ఇది మూసి చేస్తావా ఇప్పుడు పెరుగు కలిపేయడం అండి అక్కడ ఉంది ప్యాకెట్ ఇప్పుడు తాగుతాం టీ అయిపోయింది కదా ఎల్లగా ఇస్తే మంచిది ఎల్లగా ఇయ్యండి తీసుకున్నా పర్లేదు పెరుగు ఎక్కువ ఇస్తే చాలవే కదా పెరుగు ఇప్పుడు పెరుగు ఒకటి కలిపితే రెడీ అయిపోతుంది అమ్మా కదా తక్కువ పట్టి ఇవ్వండి అవసరం ఉంటే ఇంకా ఇంకా కొనుక్కునే వస్తాం అన్నం తటి కావాలి కదా నాకు ఉంది మీకు మాకు ఉంది మీకు ఉందా రెండు ప్యాకెట్ ఇస్తే మంచిది ఇంకా మూడు నాలుగు ప్యాకెట్ ఇస్తే ఇంకా రెండు ప్యాకెట్ ఇస్తే ఇంకా మంచిది కదా రెండు ప్యాకెట్లో ఎంత రెండు వందల నాలుగు వందల గ్రాములు కమ్మగా ఉంటుంది కమ్మగా అంటే టేస్ట్ బాగా ఉంటుంది
కొలెస్ట్రాల్ పేషెంట్ చాలా మంచిది ఇది కదా కొలెస్ట్రాల్ మాకు కూడా కొలెస్ట్రాల్ ఉంది 10 గుండు 70 10 గుండు 70 అయిపోయింది అందుకు ఇది నర్సుకుంటున్నాను తెలిసిపోయిందా మీకు ఇంకా చూసినాము కదా ఏ ఇప్పుడు ఇది వీడియోలో చేసినాము అంటే అయిపోయా ఉత్త రాగి ఒరిజినల్ రాగి యావది చూపించండి ఒకసారి వీడియోలో రావాలా రాగి ఏంటి అని పూరి అంటే అర్థం అయిపోయింది ఇది రాగినా ఈ రాగి ఎంత ఉపయోగం బాడీకి హెల్త్కి కడుపుకి అమ్మా చూడు 150 రూపాయలు ఎంత 150 కేజీ కొంచెం కొంచెం అంటే ఎన్ని కేజీ ఉంటుంది 4 కేజీలు ఉంటుంది 4 కేజీ 150 అంటే రేట్ బాగా తక్కువ కదా కేజీ వచ్చేసి ఎంత పడుతుంది కొద్ది షాప్లో అయితే ఎక్కువ తీసుకుంటారు ఇలా ఊరంటే వస్తే తక్కువ ఉంటే మాకు 5 కేజీ మాకు కూడా ఇలాగా 2-4 పెట్టో ఇప్పుడు దొరుకుతుంది మేము తీసుకుని వెళ్తాం ఇప్పుడు వస్తా పైనుంచి అక్కడి నుంచి వస్తారా వాళ్ళు మొన్న ఇచ్చుకున్నాను కొంచెం అయ్యి అంటే మా ఇంటి మీకు ఇచ్చేసాను మాకుంటాయి మాకు ఒక 4 150 కదా 600 ఎంత వస్తుంది 600 అది నాకు కావాలా తీసుకుని పెట్టు మా పేరు మేలే కానీ 2-3 రోజుల లోపల అవి వస్తాయి ఇప్పుడు వస్తాయో ఇప్పుడు బాబు అన్న డబ్బులు ఇచ్చేసినారు అనుకో మమ్మీ వెళ్ళిపోయేది కదా అప్పుడు మళ్ళీ సీజన్ లో పని వస్తుంది 2-3 రోజుల్లో వస్తారంటే ఇప్పుడు ఏది హీట్ ఎక్కువగా ఉంది చల్లగా అయిపోయింది యా గిలాస్ అది సీసా గిలాస్ లేదా సీసా గిలాస్ అయితే బాగా కనపడుతుంది మా ఫ్రెండ్ వాళ్ళు చూస్తారు కదా ఇది రెడీ అయిపోయింది రాగి రాగి అమ్మలు దాంట్లో పోయింది యా దాంట్లో పోస్తే పర్వాలేదు దాంట్లో పేరు ఏంటి అమ్మా రాగిపిండి అండి రాగిపిండి కాదు రాగిపిండి అమ్మలమ్మ ఈ స్పూన్ కూడా ఇవ్వండి నన్ను త్రగతం కదా ఈ స్పూన్ తోటి বেরে স্পুন লেদা বন্ধুরা এটি আমার কাছ থেকে শিখলাম এটি রাগি দিয়ে তৈরি কোলেস্ট্রল সুগার যাদের ওজন বেশি বা এই এটাতে মূলত খিদে কমিয়ে রাখে ভালো একটা জিনিস শিখলাম যে কোনো পেশেন্টের পক্ষে এটি খুব কার্যকারী আম্মা শিখিয়ে দিল তেলেগু আম্মা এনার ছেলেকে এটা তৈরি করে আমিও শিখলাম আর কি